Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Casino Rajakiyam TDP YCP Savala Parvam. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారం టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైసీపీ నేతలు క్యాసినో పెట్టారని, కొడాలి నాని ఆదేశాలతోనే అది జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సంక్రాంతి పండుగకు తాను ఊర్లో లేనని చెప్పారు నాని. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వెళ్లిన టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చివరకు ఈ వ్యవహారంపై ఎంక్వైరీ కూడా మొదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే క్యాసినో వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. క్యాసినో నిర్వాహకులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లపై ఈడీ దాడులతో రచ్చ మొదలైంది. ఈ వ్యవహారంలో సినీ తారలు, నాయకుల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ని మాధవరెడ్డి వాడుకోవడం కూడా సంచలనంగా మారింది. ఇక ఏపీకి వస్తే వైసీపీ నాయకులకు చీకోటి ప్రవీణ్కి సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. చీకోటి ప్రవీణ్కి వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు టీడీపీ నేత వర్లరామయ్య. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేపాల్లో నిర్వహించిన క్యాసినోకి వైసీపీ నేతలు హాజరయ్యారని, వారంతా బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారని ఆరోపించారు. దీంతో మరోసారి క్యాసినో వ్యవహారం రచ్చకెక్కినట్లయింది. క్యాసినో వ్యవహారంలో మరోసారి టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్టు చేయించాలన్నారు. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారాన్ని తనపై, సీఎం జగన్పై రుద్దేందుకు టీడీపీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందన్నారు. పలావు ప్యాకెట్లకు ఆశపడే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పిచ్చు కుక్కల్లా మురుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. క్యాసినో నిర్వాహకుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్న సమాచారంతో కొంతమంది సినీతారులు కూడా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్యాసినోలకు సినీతారులు ప్రచారం చేసి పెట్టారు. కొందరు నేపాల్ కూడా వెళ్లి వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ వారిపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. నిర్వాహకులతో పాటు అందులో పాల్గొన్న వారంతా టెన్షన్ పడుతున్నారు.